నేనేదో ఉప్పల్ల మొత్తం పనులు అయిపోయినాయి ఇక పనులు ఏం లేవు సమస్యలు ఏం లేవు అని నేను అంటలేను తొమ్మిది ఏళ్ళల్లో మాకు చాతనైనంత వాళ్ళు 55 ఏళ్ళల్లో చేయలేని పని మేము 9 ఏళ్ళల్లోనే చేసి చూపెట్టినాం మంచినీళ్ళు బాగా చేసినాం రోడ్లు బాగా చేస్తున్నాం కరెంట్ బాగా చేసుకున్నాం పేదవాళ్ళ కోసం కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి శిల్పారామం తెచ్చుకున్నాం ఇంకా దాన్ని బాగా చేయాలి ఇప్పుడే ఆడికి పోతే అక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఉండే రెండు మూడు కాలనీల ప్రజలు వచ్చారు మాకు ఇక్కడ మంచినీళ్ళు కావాలి మోరీలు కావాలి రోడ్లు కావాలన్నారు తప్పకుండా వాళ్ళకు కూడా మంజూరు చేస్తా అని చెప్పినా తప్పకుండా చేసి చూపెడతాం మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ మరిన్ని కట్టుకోవాలి ఇట్లాంటి స్టేడియంలు మరిన్ని కట్టుకోవాలి ఇంకా చాలా పని చేసేది ఉన్నది మొత్తం మూసిని మంచిగా చేసుకోవాలి కొన్ని పనులు చేసినా మీ 9 ఏళ్ళల్లో ఇవాల మీరు ఉప్పల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళే ఉంటారు వరంగల్లోళ్ళు ఉంటారు నల్గొండోళ్ళు ఉంటారు యాదాద్రి జిల్లా వాళ్ళు ఉంటారు జనగామ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కరీంనగర్ వాళ్ళు కూడా ఇదే ప్రాంతంలో ఉంటారు మరి మీ అందరికీ తెలుసు ఇయాల తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత వ్యవసాయం ఎంత బాగుపడ్డదో మీ కళ్ళకే కనబడతా ఉంది ఒకవైపు వ్యవసాయం బాగుపడుతున్నది మరొక వైపు బ్రహ్మాండంగా పరిశ్రమ రంగంలో కూడా దూసుకొని పోతా ఉన్నాం ఒకవైపు అభివృద్ధి జరుగుతోంది మరొక వైపు సంక్షేమ రంగంలో పేదవాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాం ఒకవైపు తాగునీరు మంచిగైంది ఇంకోవైపు సాగునీరు మంచిగైంది ఒకవైపు పర్యావరణం ఇవాళ చెట్లు పెట్టి 7.7% పచ్చదనాన్ని పెంచి 240 కోట్ల మొక్కలు పెట్టి హరితహారం లాంటి కార్యక్రమాలు పెట్టి హైదరాబాద్ కు గ్రీన్ సిటీ లాంటి అవార్డులు కూడా తెచ్చుకుంటున్నాం ఒకవైపు మరొకవైపు పరిశ్రమలు కూడా తెచ్చుకుంటా ఉన్నాం ఒకవైపు ఐటీ ఎగుమతుల్లో దూసుకొని పోతున్నాం మరొకవైపు వ్యవసాయ ఉత్పత్తుల్లో దూసుకొని పోతా ఉన్నాం ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు ఉప్పల్కి రెండు కంపెనీలు లూలు గ్రూప్ అనే ఒక కంపెనీ ఉంటుంది యూసుఫ్ అలీ గారని చైర్మన్ ఆయన అక్కడికి వెళ్ళి వచ్చిండు దుబాయ్కి వెళ్ళి అబుదాబీకి వెళ్ళి వచ్చి 3,500 కోట్ల పెట్టుబడి నేను తెలంగాణలో పెడుతున్నానని చెప్పి ఇప్పుడు ఆయన ప్రకటించింది ఇంకొక కంపెనీ ఫ్రెంచ్ కంపెనీ టెలీ పర్ఫార్మెన్స్ అనే కంపెనీ వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఉప్పల్ల కానీ గట్కేసర్ల కానీ ఒక 3,000 మందితోని కొత్త కేంద్ర కార్యాలయం పెడతామని చెప్పి వాళ్ళు ఇప్పుడే వచ్చి ప్రకటించిపోయినారు అంటే ఈ రకమైన ప్రయత్నం మేము చేస్తున్నాం మాకు తిట్టరాకనో విమర్శ చేయరాకనో లేక నోరు లేకనో మాట్లాడతలేం ఎన్నికలప్పుడు రాజకీయాలు చేయాలి మాట్లాడితే ఒకడేమో కేసీఆర్ పోయి బీజేపీతో కలిసిపోయిన అని ఒకడు మరుగుతాడు ఇక్కడ మళ్ళా ఇంకొకడేమో కేసీఆర్ కాంగ్రెస్ ఒకటని ఇంకొకడు మరుగుతాడు మాకు తిట్టరాక కాదు నోరు లేక కాదు ఎన్నికలప్పుడు రాజకీయాలు మాట్లాడదాం ఆ రోజు ప్రజలు దీవిస్తే ఎవరు ఎక్కడ కూర్చోబెట్టాలనో ప్రజలు డిసైడ్ చేస్తారు అప్పటిదాకా పనిచేయాలని చెప్పి ఓపికతో ఉంటా ఉన్నాం మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే ఈ 9 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో చక్కగా శాంతి భద్రతలు చక్కగా ఉన్నాయి ఇవాళ పంచాయతీలు లేవు కర్ఫ్యూలు లేవు కొట్టుకునుడు గుద్దుకునుడు కులం పేరు మీదనో మతం పేరు మీదనో ప్రాంతం పేరు మీదనో ఏమి లేవు ప్రశాంతంగా హైదరాబాద్ ఉన్నది కాబట్టే పెట్టుబడులు వస్తూ ఉన్నాయి కానీ అలా రాబందుల్లాగా ఎదురు చూస్తూ ఉన్నారు కొంతమంది ఎట్లున్నదంటే ఈ కాంగ్రెస్ వాళ్ళని చూస్తున్నది నాకు చాలా గమ్మత్ అనిపిస్తుంది వాళ్ళు వచ్చి తిడుతుంటారు కేసీఆర్ ఇంకా మంచిల సంగతి ఏంది ఇంకా కొన్ని రోడ్లు బాగా చేయాలి మోరీలు బాగా చేయాలి ఇంకెప్పుడు చేస్తావు అని లొల్లి పెడతారు వాళ్ళు మా మీదకి గమ్మత్ ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది ఆ కాంగ్రెస్ వాళ్ళని ముఖ్యంగా ఆ రేవంత్ రెడ్డిని చూస్తే నాకు వచ్చిన కథ గుర్తొస్తుంది ఎట్లుంటుందంటే వెనకటికి మన ఉప్పలసంటి ప్రాంతంలోనే ఒక పుల్లగాడు ఉండే వానికి చిన్నప్పటి నుంచి అన్ని లంగ సోపతులు లంగ దోస్తాన్లు చిన్నప్పటి నుంచి చదువు రాలేదు సంధ్య రాలేదు ఆయన ఆగమాగం పెరిగి అన్ని లంగ అలవాట్లు దొంగ అలవాట్లు అయ్యి పెరిగి ఒక చిన్న క్రిమినల్ తయారైండు 16-17 ఏళ్ళకి వచ్చిండు వచ్చినాక రోజు బాగా తాగిండు తాగినాక హోస్టల్లో లేడు ఇంకింత తాగాలనిపించింది ఆయనతో పోయి ఇంట్లోనే వాళ్ళ నాయన జేబులో పైసలు ఉంటే ఆ గోడ మీద ప్యాంట్ ఉంటే ప్యాంట్లకు వెళ్ళి పైసలు కొట్టేవేయండి వాళ్ళ అమ్మ చూసింది గట్టిగా ఉరికొచ్చి పట్టుకున్నది దౌడమీకెళ్ళి 2 చంపింది బుద్ధున్నాదిరా నీకేమన్నా దొంగతనాలకు కూడా దిగబడ్డావా నువ్వు అని లొల్లి పెట్టింది వాడు తాగిన మత్తులో ఉన్నాడు హోస్టల్లో లేడు పక్కకు రోకల బండ ఉండే ఆయనతో తీసుకొని వాళ్ళ అమ్మని గట్టికి కొట్టిండు అమ్మ కింద స్పాట్లో పడ్డది చచ్చిపోయింది అక్కడనే వాళ్ళ నాయన చూసిండు ఉరికొచ్చిండు ఎంత పని చేస్తేవిరా అని చెప్పి వాళ్ళ నాయన వంగబెట్టి 2 గుద్దిండు వాడు అట్లే తాగిన మత్తులో వాడు హోస్టల్లో లేడు అదే రొక్కలు బండి అందుకొని వాళ్ళ నాయనని కూడా కొట్టిండు చంపేసిండు నాయన కూడా చచ్చిపోయిండు స్పాట్లో పోలీసు వాళ్ళు ఊకోరు కదా మర్డర్లు చేస్తే తీసుకుపోయి లోపల పారేసిండు పారేసినాక మరి శిక్ష చేయాలి కదా జడ్జి గారి దగ్గర తీసుకొచ్చారు ఆ పిల్లగాని తీసుకొచ్చినాక జడ్జి గారు ముంగట్నిలో పెట్టారు ఆ జడ్జి గారు మన మంత్రి మల్లారెడ్డి సాబు లెక్క మంచోడు నిలబెట్టిరు ఆ జడ్జి గారు ముంగట్నిలో పెట్టారు పిల్లగాని నిలబెడితే జడ్జి గారు అడిగిండట అరే నేను నాది 30-40 ఏళ్ళైందిరా భయ్ నేను జడ్జి పని చేయబట్టి చాలామంది లత్కోరు గాలని చూసినా చాలామంది లఫూట్ గాలని చూసినా చాలామంది గలీజ్ గాలని చూసినా ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసినా కానీ నీ అంత గలీజ్ గాని అయితే చూడలేదు నేను
తల్లిదండ్రిని చంపినావు నువ్వు, నీ సొంత తల్లి నీ అమ్మాయి అని చంపినావు. నేను ఏం చేయాలో నాకైతే తోస్తలేదు, నువ్వే చెప్పి కాలవెట్టు, నీకేం శిక్ష అయ్యానో నువ్వే చెప్పురా అన్నాడట. అంటే వాడు ఏమన్నాడట, ఎరికేనా సార్ నాకు అవ్వాయా లేరు సార్, నన్ను ఇడిచిపెట్టి సార్, అనాథని సార్ అన్నాడట వాడు. అంటే ఎవడైతే చంపిండో వాడే వచ్చి మళ్ళీ నేను అనాథని సార్ అంటే ఏమనాలి మరి మనం? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మా మీద కాకిరి బీకిరి లొల్లి పెడితే 50 ఏళ్ళు ఈ రాజ్యాన్ని వెళ్ళింది ఎవడు? కాంగ్రెస్ వాడు కాదా? ఓట్లు వేయలేదా మీరు ఇదివరకు? కాంగ్రెస్కు 2014 దాకా గుద్దుడు 50 ఏళ్ళు వాళ్ళేనా? 50 ఏళ్ళు దేశాన్ని రాష్ట్రాన్ని నడిపినోడు వచ్చి మళ్ళా ఇది ఇట్లెందుకుంది అది అట్లెందుకుంది అని రాగాలు తీస్తే ఏం చెప్పాలి మరి? ఏడు అన్నవన్న, నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావు మరి? గుడ్డి గుర్రాల పనులు దొమ్మినావా, గాడుదలు కాసినావా? అంటే బాధ మళ్ళా. అగో నన్ను తిట్టిండు. ఇంకొక ఆయన అంటాడు, ఇంకా గమ్మత్తు, అమరవీరుల స్తూపం గురించి మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక అమరవీరుల గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే నేను అడుగుతున్నా, వాళ్ళని చంపిందే వాళ్ళు మరి, అమరవీరులను చేసిందే వాళ్ళు. ఆ 1200-1300 మంది పిల్లగాళ్ళు చచ్చిపోయాను అనుకుంటున్నాం కదా, వాళ్ళు ఎవరి కోసం చచ్చిండ్రు, ఎవరి వల్ల చచ్చిండ్రు? నీ సోనియా గాంధీ వల్ల చావలేదా? నీ సోనియా గాంధీ కదా తెలంగాణ అయ్యాక సావగొట్టి 14 ఏళ్ళు సతాయిస్తేనే కదా ఆఖరికి తెగించిమో యాదిరెడ్డి, యాదయ్య, శ్రీకాంతచారి చచ్చిపోయింది, ఒక సువర్ణ చచ్చిపోయింది, నీ సోనియా గాంధీ వల్ల కాదా? ఇలా మళ్ళీ నువ్వే వచ్చి మొసలు కన్నీరు గారిస్తే ఎవడైతే చంపిండో వాడే వచ్చి సంతాపం చెప్తే ఎట్లుంటుందని నేను అడుగుతా ఉన్నా. ఇంకా గమ్మతనిపిస్తుంది, అవినీతి గురించి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఇక అవినీతి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే పులి శాకాహారం గురించి మాట్లాడినట్టు, హంతకుడు సంతాపం చెప్పినట్టు, అడ్డంగా పైసలు తీసుకొని 50 లక్షల నోట్ల కట్టలతో దొరికిన దొంగోడు జైల్లో సిప్పకూడు తిన్నోడు కూడా వచ్చి మనకు నీతుల గురించి మాట్లాడతాడు, నీతి ముచ్చట్లు చెప్తాడు. ఇనాలనా మనం? దయచేసి ఆలోచించండి. 9 ఏళ్లలో కొద్దిగా ఇప్పుడిప్పుడే లైన్కి వచ్చి ముంగటికొస్తున్నాం. ఒక్కొక్క పని చేసుకుంటూ హైదరాబాద్ను కానీ తెలంగాణను కానీ మంచిగా చేసుకుంటూ పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రగతి రథ చక్రాలు ఆగొద్దు అంటే తప్పకుండా మళ్ళా కేసీఆర్ లాంటి ధీశాలి, కేసీఆర్ లాంటి దమ్మున నాయకుడితోనైతే తప్ప ఈ అల్లాటప్ప నాయకులతోని, ఈ 7 ఫుట్గాలతోని, 3 ఫుట్గాలతోని ఏం కాదు. దయచేసి ఈ ఢిల్లీ గులాములను అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వీళ్ళు ఏం చేయాలన్నా మళ్ళీ ఢిల్లీకి పోయి కూర్చోవాలి. జాయినింగ్ కావాలంటే ఢిల్లీ, ఒక పని చేయాలంటే ఢిల్లీ, బాత్రూమ్ కావాలంటే ఢిల్లీ, తప్ప ఇక్కడ వీళ్ళతో ఏమి కాదు. ఊదు గాలది, పీరు లేవది. కాబట్టి ఇటువంటి నాయకులకు బుద్ధి చెప్పి స్వీయ రాజకీయ అస్తిత్వమే కేసీఆర్ లాంటి సమర్థుడైన నాయకుణ్ణి తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.